కొత్తగా ఆలోచించి సుజీతో గైడ్ ఇచ్చి దానికి ప్రొడ్యూసర్స్ దాన్ని సపోర్ట్ చేయడం అంటే సెట్టింగ్ ద ప్రాజెక్టు యాక్షన్స్ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వేరే కంట్రీస్ తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని మనం అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రపంచంలో అన్నీ తీసుకొచ్చి ఒక ఫ్యాక్టరీ రెడీ చేసి అది చాలా కష్టమైన పని ఎందుకంటే దానికి రిఫరెన్స్గా ముందు ఎవరైనా చేసి ఉంటే ఈజీ అంటే అట్లీస్ట్ మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది బట్ ఫస్ట్ హాలీవుడ్తో చాలామంది చేశారు కానీ మనం చేసినట్టు నాకు తెలిసి ఎవరు చేయలేదు ఎందుకంటే ఒక 40 మంది మన హాలీవుడ్ వాళ్ళని వాటెవర్ ఇంటర్నేషనల్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని గ్రూప్ రెడీ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి అలా నాకు తెలిసి ఎవరు చేయలేదు అంటే వాళ్ళకి ఇప్పుడు ఈఫెక్స్ టీమ్కి ట్రక్లు అది ఇది అక్కడ అబుదాబీలో కొన్ని దొరుకుతాయి కొన్ని వేరే కంట్రీని తీసుకురావాలి షిప్ నుంచి కార్లు తీసుకురావాలి ఓన్లీ కార్ ఒక కెమెరా కెన్ని బేట్స్కి ఒక స్పెషల్ కెమెరా ఉంది కార్ మూవ్మెంట్ స్పీడ్ కోసం అంటే ఫుల్ 100 miles per hour కూడా క్యాప్చర్ చేసే ఒక కెమెరా విత్ ట్రాలీ మూమెంట్ అలాంటివన్నీ కెన్ని తయారు చేసుకున్నాడు సో అది మళ్ళీ షిప్లో తీసుకొచ్చి సో లాట్ ఆఫ్ ఒక ఫ్యాక్టరీ లాగా ఒక ట్రక్ ఎగడానికి దాని కింద వాడే మిషనరీ తయారు చేసి దాన్ని లాట్ ఆఫ్ చిన్న సైజ్ ఫ్యాక్టరీ లాగా జరిగింది సో దట్ సెటప్ చేశారు అలా అంటే రియల్ స్పీడ్లో రియల్ యాక్షన్ రియల్ క్రాషెస్ అది కార్స్ కాదు కార్స్ ఒక 10-20-30 అయినాయి కానీ బట్ ట్రక్స్ కూడా క్రాష్ అక్కడ ట్రక్స్ని తయారు చేసి మళ్ళీ క్రాష్ అయినప్పుడు క్రాష్ అంటే ట్రక్ క్రాష్ అంటే మామూలుగా దానికి మళ్ళీ దాని టెక్నికలీ క్రాష్ అయ్యేది అది స్లైడ్ చేయ అయ్యేది అది ఎగిరేది అంటే రకరకాల ట్విస్ట్లు టర్న్లు శ్రీకృష్ణ సార్ మది సార్ కమల్ సాబు సార్ అంటే ఇండియాస్ బెస్ట్ టెక్నీషియన్స్ ఇక్కడ అండ్ వరల్డ్స్ బెస్ట్ టెక్నీషియన్స్ సో సుజీత్కి ఒక సపోర్ట్ ఇచ్చింది బట్ సుజీత్ చాలా స్టోరీస్ అతనే యాక్షన్ రాశాడు సో ఎంత పెద్ద యాక్షన్ సీన్లో సుజీత్ రాశాడు సో దట్ అతని ఏజ్కి అలా రాయడం చాలా గ్రేట్ అండ్ సుజీత్ కూడా అనుకోలేదు యాక్షన్ రాస్తానని సో ప్లాన్ చేసి డిస్టర్బ్ చేసి నువ్వు రా నేను చెప్పాను మామూలుగా నువ్వు ట్రై చేయి ఒకసారి యాక్షన్ రాయి యాక్షన్కి ఒక స్టోరీ ఉంటుంది అంటే కూర్చుని రాసి చాలా బాగా రాశాడు నేను చాలా బాగుంది దిద్ది దాని తర్వాత కెన్ని దగ్గరికి వెళ్ళి ఆ స్టోరీ అతను చెప్పి అతను దాన్ని బెటర్ చేసి అలాగే డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్ సుజీత్ స్టోరీని బెటర్ చేసి వాట్ ఎవర్ అలాగే